తెలుగు రాష్ట్రాల్లో తీర వర్షాలు కురుస్తున్నాయి పది రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో అయితే ఒకదాని తర్వాత ఒకటి అల్పపిండం ఏర్పడుతూనే ఉంది ఇప్పట్లో ముసురు ఆగదాని అనిపిస్తోంది ఈ వర్షాలు తగ్గేలా లేవు పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ తెలంగాణలో భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రెండు రోజుల పాటు వాతావరణ శాఖ తాజాగా ఈ విషయాన్ని చెప్తోంది అలాగే బలమైన ఈదురు కాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో ఇలా ఉంటే ఏపీలో కూడా అదే పరిస్థితి ఏపీలో కూడా ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి రాయలసీమ కోస్తాలో దాదాపు పది రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది శుక్రవారం చూస్తే మన్యం అల్లూరి ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలకు అవకాశం కనిపిస్తోంది రాయలసీమలో ఇక నాలుగు రోజులుగా ముసురు ఏకదాటిగా పడుతోంది రెండు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి చెరువులు నిండాయి బ్యారేజీల్లో వరద పోటెత్తుతోంది భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం ప్రస్తుతం నలభై ఎనిమిది అడుగులు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు పోటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు దిగువ పోలవరానికి పదకొండు లక్షల ముప్పై ఒక్క వేల క్యూసెక్ల వరద వెళ్తోంది తెలుగు స్టేట్స్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వారం రోజుల వాటుకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది ముంబైలో అయితే కుంభవృష్టి కురుస్తోంది మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబై నగరం నిన్న వర్షానికి స్తంభించిపోయింది ముంబై పూణేకి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది దక్షిణ కర్ణాటక కోస్తా కర్ణాటకకు భారీ వర్ష సూచన ఉంది ఇలా కర్ణాటక అలాగే కేరళలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి కేరళలో చూస్తే కొట్టాయం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి చెన్నై సహా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఉరుములు కూడిన వర్షాలు కురుస్తాయి కోంకణ్ గోవా గుజరాత్ ఒడిస్సా పన్నెండు సెంటీమీటర్లకు మించి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది మరోపక్క పంజాబ్ రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి వచ్చే నాలుగు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో బలమైన ఉంటుందని అధికారులు హెచ్చరించారు మొత్తానికి వచ్చే వారం రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి